ಅಮ್ಮ ತಿಂದ್ರ ಅನ್ನ ತಿಂದಿರ ಬಡಿ ಬೋತಂದ್ರ నువ్వు నీ మనవరాలి మనం ఉండి నువ్వే సాగుతున్నావు. నువ్వు ఒక్కదానివే ఉండేది. కొడుకు చచ్చిపోయాడు, కూతురు చచ్చిపోయింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు నీతో ఉంటారు. బలగా ఉన్నారు, పట్టించుకోరంట. చచ్చిపోయినా ఆరు గుడి కొడుకు ఎవరు పట్టించుకోరు? నువ్వు ముస్లాం అయ్యండి ఇద్దరు ఒక మనవరాల్ని ఒక మనవరాల్ని మనవడిని పోషిస్తున్నావు అంటే గొప్ప కదా. నువ్వే పోషిస్తుంటే గొప్ప కదా. వాళ్ళ బట్టలు పుస్తకాలు అంటే నువ్వేనా? అన్ని నువ్వు నేను అడుక్కొని తెస్తావు. ఇంటద్దె కరెంటు బిల్ కూడా ఇల్లు లేదు. గవర్నమెంట్ అప్లై చేయకుండా అదేం లేదా? టీవీ కూడా తీసుకోవాలి. మనవడు మన వాళ్ళ కోసం చాలా చేసావే. నీకు వాళ్ళిద్దరే అంటావా? మిగిలింది వాళ్ళ కోసం చాలా చేశావు కదమ్మా. ఏం పేరు మనవరాల పేరు? ఏం పేరు? అంజలి. మనవాడి పేరు ఏం పేరు? శివయ్య. బాగా చదువుతారా? వాళ్ళు నిన్ను చూసుకుంటారులే పెద్దయ్యాక. వాళ్ళు కొంచెం పెద్దయ్యాక ఇంత కష్టపడి వాళ్ళతో చదివిస్తున్నావు కదా. అదే పెద్దవాళ్ళు అయ్యేదాకా నువ్వు కష్టపడుతున్నావు కదా. ఎవరన్నా మనవలు చూసి నీకు సహాయం చేస్తే బాగుండు. పిల్లలకు పుస్తకాలు, పిల్లల వరకు పుస్తకాలు ఇస్తే బాగుంటుంది. ఎవరన్నా చూసి ఎవరు ఎవరు అంటావా? అమ్మాయికి 2500 అయినా పుస్తకాలు నీకు ఉన్నావా? దేనికి? పుస్తకాలు కా? తిను, కడుపు నిండా తిను. కూరలు ఏం వేసుకుంటావు? అన్నం అన్నం వేపించుకుందిలే. చూసారుగా గైస్, తన మనవడు మనవరాల కోసం తనపడే కష్టం. తనకు ఓపికన్నంతకాలం పూలమ్మి కూలి పనులు చేసి వాళ్ళని చూసుకుంది. ఇప్పుడు ఒంట్లో ఓపిక లేక తను భిక్షాటం చేస్తాం. మనం రోజు ఎంతో డబ్బు, ఆహారం, బట్టలు వృధా చేస్తుంటాం. మదర్ తెరెసా గారు చెప్పినట్లు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మేము. మాకు చేతనైన సహాయం మేము చేశాం. మీరు వృధా చేసే దాంట్లో మీకు తోచినంత సహాయం మీరు చేయండి. ఆమెకు కానీ ఆమె మనవరాళ్ళకు కానీ పుస్తకాలు లేదా బట్టలు మీకు కుదిరినప్పుడు మీకు సహాయం చేయండి. ఆమె ఎప్పుడు ప్రాడీ పెట్టిన అనుకోలేని మొదట్లో ఉంటుంది. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్.